క్రిస్మస్ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కిడ్స్ వరల్డ్లో రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో జరిగిన అనాథ పిల్లలకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని దుస్తులను పంపిణీ చేశారు. నగరంలోని కిడ్స్ వరల్డ్లో రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై అనాథ పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సీనియర్ ఫాస్టర్ డాక్టర్ ప్రమోద్, ఆయన సతీమణి డాక్టర్ బ్లెస్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు టీజీ భరత్ మాట్లాడుతూ, క్రిస్మస్ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా అందరూ తమతో పాటు తమ ప్రాంతం బాగుండాలని ప్రార్థించాలన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువు ముఖ్యమని, చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో పాల్గొంటే క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని చెప్పారు. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఎదగాలంటే చదువుతో పాటు అదనపు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చి ఇట్లా రావడము అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్, కాబట్టి వాళ్ళకి చెప్తానండి, మీరు గేమ్స్ ఏమున్నాయో కొద్దిసేపు ఆడిపోండి అయిపోయిన తర్వాత. ఎనీవేస్, థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మీ అందరికి నేను ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది పిల్లలకి ఎస్పెషలీ చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అందులో ఇప్పుడు ఉండే కాంపిటేటివ్ వరల్డ్లో చదువు లేకపోతే మాత్రం చాలా కష్టం. అంటే ప్రమోద్ గారు చెప్పినట్లు మనం కష్టపడతాము, నేను పైకి రావాలనుకుంటే సరిపోదండి. రియల్లీ వర్క్ హార్డ్ అండ్ స్ట్రగుల్, ఎందుకంటే ఇప్పుడు ఉండే వరల్డ్ ఈజ్ వెరీ హైలీ కాంపిటేటివ్. ప్రతి ఒక్క పిల్లోడు ఆల్ 95-98% వస్తుంటే చదువు అంటే టాప్లో ఉన్నారు. టాప్లో మరి అంటే 98-98.2 అట్లా అంత తేడాల్లో ఉన్నారనమాట పర్సంటేజెస్. యూ హ్యావ్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్. అట్లయితేనే లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. దీంతోపాటు మీరు పేపర్ చదవడము, న్యూస్ చూడడము, స్పోర్ట్స్లో స్పెండ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ డైలీ స్పెండ్ చేయడము, ఇవి దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. ఒక డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డిసిప్లిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నా ప్రకారం స్పోర్ట్స్లో ఉంటేనే స్టార్ట్ అవుతుంది. స్పోర్ట్స్ అయిన తర్వాత చదువు, బట్ స్పోర్ట్స్ అనేది మార్నింగ్ లేచి ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసుకొని తర్వాత మనం పేపర్ చదవడము, ఒక హ్యాబిట్ చేసుకోవాలి, ఒక ప్రిన్సిపల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి లైఫ్లో ఏమేం చేయాలనేది. సో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో చదువుకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, సో క్రమశిక్షణ అనేది కూడా చాలా పాటించాలా, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. మనం బాగుపడాలంటే అన్నీ ఫాలో అయితేనే మనం టాప్గా పోవచ్చు, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతాం. చదివినామని ఉంటారు కానీ కూడా చాలామంది నా దగ్గర డైలీ జాబ్స్ కోసం వస్తుంటారు. బేసిక్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళు చదివింటారు బట్ సబ్జెక్టు నాలెడ్జ్ ఉండదు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేరు. సో అట్లే బట్ అయినా మేము చదివినాం సార్, ఇంజనీర్ అయినాము, మాకు జాబ్ ఇవ్వాలంటారు. బట్ ఇట్స్ నాట్ డిఫికల్ట్, ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండే జాబ్స్ ఏమో లిమిటెడ్ ఉంటుంది. మన పాపులేషన్ హెవీ, ఇండియాలో పాపులేషన్ ఇస్ ఆల్మోస్ట్ 130 బిలియన్. సో ఇట్స్ ఎ హ్యూజ్ పాపులేషన్, కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము వీ హ్యావ్ టు బీ డిఫరెంట్. దెన్ ఓన్లీ జాబ్స్ రావడం కానీ ఏదైనా సెటిల్ అయ్యేది కానీ ఇంపార్టెంట్ అంటే వీ హ్యావ్ టు బీ లిటిల్ డిఫరెంట్. అనంతరం రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన టీజీ భరత్ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రిస్మస్ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ప్రార్థించారు.